గురజాల పట్టణంలో గత 13వ తేదీన వరదకు గురైన మేదర కాలనీలో మేదర సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కొక్క ఇంటికి 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మేదర సంఘం అధ్యక్షులు టంగుటూరి ఎల్లల బాబు మాట్లాడుతూ, మేదర కుటుంబాలకు ఎక్కడ ఎటువంటి నష్టం జరిగినా తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే తప్పనిసరిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మేదర సంఘం అధ్యక్షుడు మస్తాన్రావు, తహసీల్దార్ యేసుబాబు, కాకర్ల వెంకటరామయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసరావు, సత్యనారాయణ మరియు మేదర సంఘం నాయకులు పాల్గొన్నారు. బుక్స్ బట్టలు అన్ని ఉన్నాయా? అన్ని పోయినాయి. ఇల్లంతా పోయింది, పాడై పడిపోయింది. అసలు ఏమీ లేదు. కట్టుబట్టంతో ఇద్దరు మనవరాలు మేదర కాలనీలో, ఈ గురజాల పట్టణంలో ఈ మేదర బంధువులందరినీ ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క ఫ్లడ్ వలన చాలా నష్టపోయి ఉన్నారు. నేను అన్ని కుటుంబాలు సందర్శించి చూసినప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే నా ప్రాణం తలుపు పడుతుంది. అదేవిధంగా ఇంకొక కుటుంబంలో ఒక బాలింతను కానివ్వండి, ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కానివ్వండి, ఎంతోమందిని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఇళ్ళల్లో ఎటువంటి వస్తువులు లేక మొత్తము ఆ నీళ్ళల్లోనే కొట్టుకొని పోయినాయి. వాళ్ళ కనీసము వండుకోవడానికి పాత్ర కానివ్వండి, లేకపోతే కట్టుకోవడానికి గుడ్డ కానివ్వండి, విద్యార్థుల యొక్క పుస్తకాలు కానివ్వండి, ఏమీ లేక రోడ్డున పడి ఉన్నారు మా మేదర్లు. త్వరలో మా మేదర్ల యొక్క స్థితిగతిని గమనించి గవర్నమెంట్ మమ్మల్ని స్పందించి త్వరలో వాళ్ళ యొక్క వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గౌరవ మా రాష్ట్ర మా మేదర్ సంఘ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఎల్ఎల్ బాబు గారు ఇక్కడ యొక్క మేదర్ల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలని వారికి మా గురజాల పట్టణానికి మన జిల్లాకు వచ్చినందుకు మేము మా జిల్లా వాసులకు అందరినీ వారిని మరి మేము సంతోషంగా ఆహ్వానిస్తూ, మరి మన జరిగినటువంటి 12వ తేదీన అర్ధరాత్రి వచ్చినటువంటి హెవీ రైన్స్ వల్ల ముఖ్యంగా గురజాలలో మేదర కాలనీలో చాలా మరి భారీ ఎత్తున నష్టం జరిగింది. ఆ రోజున మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి దృష్టికి కూడా మేము ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటం జరిగింది. దాని మీదట వారు కొంచెం పరిస్థితులు కొంచెం తగ్గిన తర్వాత మరి వారి దృష్టికి తీసుకెళ్తాము. మరి రోడ్లు ఒకటి మీరు చూశారు, అన్నీ కూడా బాగా పూర్తిగా డ్యామేజ్ అయి ఉన్నాయి. మరి రోడ్లు ఒకటి, హౌసింగ్ ఒకటి, మరి తప్పనిసరిగా వారిని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తాము. మరి మా యొక్క విన్నపాన్ని కూడా వారు కన్సిడర్ చేస్తారని మాకైతే ఆశాభావంగా ఉన్నాము. మరి మా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందుల్ని ప్రభుత్వం కొంతమేరకైనా సరే మరి వారి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మరి తహసీల్దార్ గారిని కూడా దీనికి ఇన్వైట్ చేసాం. వారు కూడా రాబోతున్నారు, వారి దృష్టి కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అని ఉండాలి. నువ్వు ముందు కనపడి రా, గట్టి చెప్పే. మానవన్నాక ఏమన్నా చెట్టు తయారు చేసావా? ఎట్లా అంటే ఆ రోడ్లలో మీరు అటు ఇటు పోలేక గుంతల్లోనో దీంట్లోనో పడి ఆ వాటర్లో కూడా ఈ పిల్లల్ని తీసుకుపోలేక ఇబ్బంది పడేవాళ్ళు. భగవంతుడు అది ఒకటి మనకు కాపాడినాడు. కాకపోతే మిమ్మల్ని అందరినీ గమనించి చూస్తే చూడమ్మా.
సత్రిబిల్ టౌన్ ప్రెసిడెంట్ అని జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి. అమ్మాయికి 500 రూపాయలు నేను ఆంధ్రప్రదేశ్ మేదర్ సంఘ ఉపాధ్యక్షుడిని. నా తరఫున అమ్మాయికి 1000 రూపాయలు వెంకటరామయ్య అక్కడే ఉన్నాము. రమ్మనమ్మా అమ్మ ఇంటి దగ్గర ఉంది.